ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. సో ఈరోజు మల్కాజ్గిరి కూడా బీజేపీ కాంగ్రెస్ ఖాతా నుంచి బీజేపీలో బీజేపీకి వెళ్ళినట్టుంది. అక్కడ కూడా ఈటల రాజేంద్ర భారీ ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. అంటే ఏంటి, దీని ఏ రకంగా చూడాలి? మల్కాజ్గిరిలో భారీ ఆధిక్యం కాదు, 280,000 పైగా ఈరోజు ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో హుజూర్నగర్ పోటీ చేశాడు, హుజూరాబాద్ నుంచి పోటీ చేశాడు. ఈ రెండు అసెంబ్లీలలో కూడా ఆయన ఓటమి పాలయ్యాడు. కానీ తిరిగి ఇప్పుడు ఈరోజు మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్కు మల్కాజ్గిరి ప్రజలు మంచి వన్ సైడ్గా ఈరోజు పట్టం కట్టారని చెప్పి అనుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 7కు 7 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు కూడా. అందులో సికింద్రాబాద్ కంటోన్మెంటు అసెంబ్లీ స్థానంలో ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ని కాదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్కు ఈరోజు ప్రజలు అక్కడ పట్టం కట్టారు. అయితే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండి కూడా కనీసం 3వ ప్లేస్లో కూడా బీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా ఎక్కడ కనపడని పరిస్థితి. ఈటల రాజేందర్కే 200,000 పైన మెజార్టీ అక్కడ వచ్చిందంటే ఒక విషయం చెప్పండి, రామకృష్ణ చెప్పండి, ఎందుకు నేను ఇంతకుముందు అన్నట్లు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ కూడా బస్ యాత్రలు అంటూ చేశారని చూసి ఎందుకు కనీసం ఒక్క స్థానం ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే బీఆర్ఎస్ పైన ప్రజలు ఇంకా ఆగ్రహంతో ఉన్నారా? అంటే ఒక సీటు కూడా కైవసం చేసుకునే పరిస్థితి కాదు, ఒక్క సీటు కూడా దరిదాపుల్లో ఎక్కడ కూడా కనపడని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఆ తర్వాత కేవలం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూసినా కూడా ఎక్కడ గెలుపుకు దగ్గరగా కనబడని పరిస్థితి. 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ 10 నుంచి 12 సీట్లు మేము గెలుస్తాము, అసలు బీజేపీకి కాంగ్రెస్కు దరిదాపుల్లో కూడా సీట్లు రావని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలింగ్ కంటే ముందు మీడియా సమావేశంలో తెలంగాణ భవన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకున్న సర్వే రిపోర్ట్లు కూడా మాకున్న అన్ని కూడా అనుగుణంగా వస్తూ ఉన్నాయి, మీరు ఊహించిన రీతిలో ఫలితాలు ఉంటాయి, దేశంలో బీజేపీని రాష్ట్రంలో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా మొత్తం బీఆర్ఎస్ను 3వ ప్లేస్లో ఎక్కడో దూరంగా పెట్టిన పరిస్థితి. మరొక విషయం చెప్పండి రా, మరొక విషయం ఏంటంటే మనం చూసాం మొన్న ఈ లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 12-13 ఎంపీ స్థానాలు వస్తేనేమో ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది, లేదు ఒక 6-7 వచ్చాయి అనుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో. సో బీజేపీ ఫోకస్ చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఒక అదే బీజేపీకి ఒక 8 నుంచి 10 స్థానాలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనే విధంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంటుందా ఈ రిజల్ట్ తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ప్రస్తుతం చూస్తే కేంద్రంలో కూడా ఎన్డీఏ పూర్తి స్థాయి మెజార్టీకి పెద్ద ఎత్తున లేదు. ఎందుకంటే ఇటు ఇండియా కూటమి కూడా పెద్ద ఎత్తున మంచి రిజల్ట్స్తో ఉన్న పరిస్థితి. ఉత్తరాదిలో మొత్తం కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కేవలం దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే ఈరోజు బీజేపీని దేశవ్యాప్తంగా రక్షింపజేసిందని చెప్పి అనుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో 8 బీజేపీ 8 కాంగ్రెస్కు 2 చెరో 8 సీట్లు వస్తున్నాయి కాబట్టి పెద్దగా ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి వారు వన్ సైడ్ లాగా వస్తానేమో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాలు